అమ్మఒడి సర్కార్ బడి జగన్ ఇచ్చిన నమ్మకం. పిల్లను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 ఇస్తాం అని మేనిఫెస్టోలో హామీ. చెప్పినట్టే అర్హులందరి ఖాతాలోకి తొలి ఏడాది నుంచే డబ్బులు జమ. కాకపోతే ఇప్పుడు మనకి ఈ 5వ విడతకు సంబంధించి నిధులు మాత్రం గోల్మాల్. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఇస్తామని ఒక్కరికే ఇస్తానా అంటే ఇస్తున్నారంటూ ఇక్కడ కేకలు అయితే వేశారు. వాస్తవానికి ఫస్ట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇద్దామని చెప్పేసి అనుకున్నారు, కానీ తర్వాత ఒకరికే పరిమితం అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి కింద బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామన్నా ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అయితే అనుకున్నారు. అయితే ల్యాప్టాప్లు 8వ తరగతి నుంచి ఇవ్వాలని చెప్పేసి ట్యాబ్లు అయితే ఇచ్చాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందు చెప్పిన హామీలకు తర్వాత ఇచ్చిన వాళ్ళకి కంపారిజన్ చేసుకుంటూ వారిని అయితే వారు సమర్థించుకున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 5వ విడతలో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్ట్రాటజీ ఉపయోగించారు. అదేంటంటే ఎన్నికలు అయిన తర్వాత జగనన్న అమ్మఒడి ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఎన్నికల్లో ఓటైతే వేస్తారు కాబట్టి అమ్మఒడి కోసం ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు జగనన్న అమ్మఒడి ఎప్పుడు వస్తుందంటే మనకి జూన్ 20 అయితే రాబోతుంది. అవును, జూన్ 20 ఇదే ప్రభుత్వం మనకు గెలిచినట్లయితే జూన్ 20వ తారీఖున జగనన్న అమ్మఒడికి సంబంధించి 5వ విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇంతకో వీడియో చేయడం జరిగిందనమాట దీనికోసమే. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.